ఒక ఊరిలో ఏం జరిగిందో తెలుసండి, ఊరు బయట అండి, సరే ఊరు బయట ఒక బావి ఉందండి, మంచినీళ్లు తాగే బావి. ఆ ఊళ్ళో అన్ని ఉప్పు నీళ్లు బావులండి. అందుచేత ప్రతి వారు బిందె తీసుకుని ఊరు బయటికి వచ్చి ఆ మంచినీళ్లు ఇంటికి తోడుకొస్తుంటారండి. దానికి ఆ సర్పంచ్, ఆ ఊరు సర్పంచ్ గారండి, పెద్ద సిమెంట్ తో పళ్ళెం కట్టించారు. దానికన్నీ గిలకలు గిలకలు, ఎందుకంటే అది ఒక్కటే బావి అండి. 10 గిలకలు ఏర్పాటు చేశారు, అందరూ వచ్చి తోడుకుంటున్నారండి. ఒకనాడు సాయంత్రం ఇదే సమయం అండి, సంధ్యా సమయం, చీకటి పడుతున్నది. ఆ టైంలో ఒక అమ్మగారండి బిందె తీసుకుని నీళ్లు తోడుకోవటానికి అక్కడికి వచ్చారండి. బకెట్ ఇవన్నీ తీసుకుని, బకెట్ బిందె తాడు ఇవన్నీ తీసుకుని ఆ తోడుకోవటానికి వచ్చారు. అప్పటికి చీకటి పడిపోయిందండి. అక్కడ బావి దగ్గర ఈ పళ్ళె, సిమెంట్ పళ్ళె ఉన్న చూడండి, ఇంతలా పావు అండి, ఇంతలా నాగు పావు పడగెత్తుకుని అక్కడ ఉన్నదండి. ఈ అమ్మగారు దూరం నుంచే చూచారు, అప్పటికే చీకటి పడిపోయింది. వరి వరే, ఇక్కడ గనక ఎవరైనా వచ్చి నీళ్లు తోడుకుంటే నాశనం అయిపోతారు వాళ్ళు, ఈ పావు కరిచేస్తుంది అని ఊళ్ళోకి పరిగెత్తి వెళ్లి ఓ అందరికి చెప్పేసింది. ఓ గ్రామస్తులారా, ఈ టైంలో అక్కడికి వెళ్ళబాకండి, పెద్ద నాగు పావు ఉన్నది చుట్ట చుట్టుకుని అని ఊళ్ళో చెప్పేటప్పటికి అందరికి అదే మంచినీళ్లు అర్ధరాత్రి కూడా వచ్చి తోడుకుంటుంటారు, ఎంత ప్రమాదం జరుగుతుందని అందరూ కర్రలు ఇంకా ఇతరమైనటువంటి ఆయుధాలు, ఇక ఆ పావు అక్కడ ఉండకూడదండి, దాన్ని తరివేయటం చంపటం ఏదో చేయాలని ఊరు వారందరూ కూడానండి ఓ అల్లోలంగా తండోపతండంగా బయలుదేరేశారండి. వారందరికీ ఉపయోగకరమైన బావి కదండి. ఎవరెవరి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో, కొందరి దగ్గర కర్రలు ఉన్నాయండి, కొందరి దగ్గర ఇంకేవో ఉన్నాయి, అవన్నీ తీసుకుని బయలుదేరారండి. ఒక ఆయన దగ్గర బాణం ఉందండి, అది కూడా పట్టుకొచ్చాడు ఆయన. ఈ చిన్నపిల్లలండి, ఈ రబ్బర్ వేయి ఉన్నాయి చూడండి, రబ్బర్ ఇవన్నీ పట్టుకొచ్చారండి, రాళ్లు పెట్టి కొడుతుంటారే. ఎవరెవరి చేతికి ఆయుధం దొరికిందో అవన్నీ పట్టుకొచ్చారు, దేన్ని, ఆ పావుని దూరంగా తరివేయటానికి, దాన్ని చంపటానికి. ఈ వీళ్ళందరూ ఈ విధంగా వస్తూ ఎంత దూరం వచ్చారు తెలుసండి, ఈ బావికి 1/2 ఫర్లాంగ్ అంటే ఏమిటి, దాదాపు కొన్ని 100 గజాల వరకు వచ్చారు. దగ్గరికి రావట్లా, దగ్గరకు వస్తే ఇంకా డేంజరే. అందువల్ల దూరంగా సర్కిల్ చుట్టేశారండి బావి చుట్టూ, దగ్గరికి రాలా, ఒక్కడికి గుండె లేదండి, దగ్గరికి రావటానికి సాహసం లేదు. అందరు భయపడుతున్నారు, అవస్థ పడుతున్నారు. ఒకవేళ అది నెమ్మదిగా వచ్చేస్తుందేమో కింద పాకెని రెడీగా ఉన్నారండి, పరిగెత్తటానికి రెడీగా ఉన్నారండి. ఒక ఆయన అనుకున్నాడు, మనం గనక కింద నిలబడితే అది కరిచేస్తుందని చెట్టెక్కాడండి. ఒక ఆయన చెట్టెక్కి చూస్తున్నాడు. ఈ విధంగా అందరూ భయపడిపోతున్నారు. చిన్నపిల్లలకండి జ్వరం వచ్చేసిందండి, అప్పుడే చలి జ్వరాలు వచ్చేసినాయి. ఈ మాట వినగానే ఆ ఊరంతా అల్లకలోలం అయిపోయిందండి ఈ పాము వల్ల. అందరూ భయపడి చుట్టూ చేరుతుంటే చీకటి పడిపోయింది. ఒక ముసలమ్మ అండి, ముసలమ్మ చేతిలో ఒక దీపం తీసుకుందండి, దీపం తీసుకుని గబగబా గబగబా ఈ జనులందరినీ నెట్టి నెట్టి వస్తున్నదండి బావి దగ్గరికి వస్తున్నది. అందరూ అడ్డు పెట్టారు, ముసలమ్మ మేం వెళ్ళలేకనా, అక్కడ మహాసర్పం ఉంది, అదిగో చూడు చుట్ట చుట్టుకున్నది, పడగెట్ట ఎత్తుకుంది, నువ్వు గనక వెళ్ళావా అయ్యా అమ్మా త్వరగా వైకుంఠానికి పోతావు, చూసారా మేమంతా వెళ్ళలేకనా, వెళ్ళొద్దు చస్తావు అనవసరంగా అని ముసలమ్మకి చెప్తే ముసలమ్మ పకపక నవ్వి, బుద్ధి లేని వారా, నీకేమైనా సెన్స్ ఉన్నదా, జ్ఞానం ఉందా, మా కోడలు నీళ్లు తోడుకోవటానికి వచ్చి ఆ తాడు ఇక్కడ పారేసిపోయింది, దాన్ని తీసుకోవటానికి నేను వస్తున్నాను అని చెప్పి ఆ దీపం తీసుకుని గబగబా వచ్చి అందరికి చూపించిందండి. అది పావు కాదండి, కోడలు వదిలిపెట్టిన తాడు చుట్ట చుట్టి ఇట్టా పెట్టేసిపోయిందండి. ఈ ముసలమ్మ కోడలు పెట్టిన తాడు అండి, అది తాడు, అది పావు లేనే లేదు. ఓ పిచ్చివాళ్ళారా రండి చూడండి ఎక్కడ బాగుందో చూడండి అని దీపం పెట్టి చూపించిందండి. రామరామ తాడు కాదండి అది, అది పావు కాదండి, ఒట్టి తాడు. ఆ లైట్ లో చూచేటప్పటికి అందరికి ఆశ్చర్యం అయిపోయింది. రామరామ చూడండి, కొందరికి చెమట పట్టింది. ఆ చెట్టు మీద ఉన్నోడు కింద పడ్డాడండి వాడు అప్పుడే. ఏమన్నా చెప్పండి, ఏమి లేదండి, రజ్జు సర్ప భ్రాంతి అంటాడు మన వేదాంతంలో. ఈ దృష్టాంతం చెప్తారు, నిజంగా చక్కని దృష్టాంతం అండి. ఏమి లేని దానికి ఒట్టి అలకలోలం, జ్వరాలు ఏమండి, చలి జ్వరాలు ఎందుకు, ఒక్కొక్కరి గుండె దగ్గర స్టెతోస్కోప్ పెట్టి చూడండి, దడ 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 కొట్టుకుంటున్నది. ఈ భయం అంతా ఎందుకు వచ్చింది చెప్పండి, ఎందుకు వచ్చింది, అక్కడ పాము ఉన్నదా లేదు. ఇప్పుడు దీపంలో చూపించింది ముసలమ్మ, ఓ తెలుగు వాళ్ళరా రాండి చూడండి, దీపకాంతిలో చూపిస్తే అక్కడ పాము లేదండి, ఒట్టి తాడు అండి. తాడును చూచి పాము అనుకుంటే ఇంత ఊరంత గోళ చెప్పండి. దీని పేరు రజ్జు సర్ప భ్రాంతి అంటానండి. మన వేదాంతంలో ఈ దృష్టాంతం చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఆక్రమించుకుందండి. వేదాంతమును బోధించాలంటే ఇటువంటి దృష్టాంతాలే కావాలండి. ఇక్కడ ఏమున్నా చెప్పండి వాస్తవంగా, సత్త చిత్త ఆనందం అంతేనండి. ఇప్పుడు మన ఎదురుగుండా గాని లోపల గాని బయట గాని బాహ్యాభ్యంతరములందు ఏమున్నదంటే సచ్చిదానంద పరమాత్మ. నిజంగా ఆ పరమాత్మ ఎందుకు చుట్టలేదు, ఈ దృష్టి అజ్ఞాన దృష్టిగా అయిపోయింది, అందుచేత భగవంతుడు కనిపించట్లేదు. శంకరాచార్యులు చెప్తున్నారు, దృష్టి జ్ఞానమయీ కృత్వ, ఆయన దృష్టిని బాగు చేసుకోండి, ఇప్పుడు అజ్ఞాన దృష్టిగా ఉంది, దృష్టి జ్ఞానమయీ కృత్వ పశ్యే బ్రహ్మమయం జగత్. ఈ బ్రహ్మ జగత్ అంతా బ్రహ్మమయం, ఆ పరమాత్మతో కూడినది, పరమాత్మ స్వరూపంగా ఉంది. ఎందుకు ఆ విధంగా కనిపించట్లేదు, ఈ నామరూపాలు ఎందుకు కనిపిస్తున్నాయంటే సూపర్ ఇంపోజిషన్, చూడండి ఆరోపణ. అక్కడ ఒట్టి తాడండి ఉన్నది,
తాడు కదా ఆ తాడు మీద పాము అనేటువంటిది ఆరోపణ చేస్తే ఎంత బాధ చూడండి ఎంతమందికి బాధ ఎంతమందికి జ్వరం ఈ బాధలన్నీ అల్లకల్లోలం కారణం ఏంటి షేక్స్పియర్ అంటాడండి మచ్ అడో అబౌట్ నథింగ్ అంటాడు ఒక నాటకం ఉందండి షేక్స్పియర్ నాటకం మచ్ అడో అబౌట్ నథింగ్ ఏమీ లేని దాని గురించి ఒట్టి అల్లకలోలం చేసుకుంటున్నారండి ఇదంతా భ్రాంతి మనసు యొక్క భ్రాంతి అని చెప్పి ఆ వేదాంతంలో చెప్తూ ఇదే జ్ఞానం అనవసరంగా బాధపడబాకండి మీ స్వరూపంలో మీరు నిలకడగలగండి అని పెద్దలు బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞాన శక్తంలో ఇదే ప్రధానంగా బోధిస్తున్నారు